పోలవరం ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన ప్రజలకు అండగా జనసేన పార్టీ ఎప్పుడు నిలుస్తుందన్నారు తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర దేవీపట్నం మండల జనసేన పార్టీ కన్నారు చారప్పు వెంకటరాయుడు ఆధ్వర్యంలో జరిగిన పోలవరం నిర్వాచితుల పాదయాత్రకు ఆయన మద్దతుగా నిలిచి పాదయాత్రలో పాల్గొన్నారు నమస్తే అండి పోలవరం ప్రాజెక్టు వల్ల వేలాది ఎకరాలు మరి సాగుబుద్ధి వేలాది గ్రామాలకు సాగునీరు उद्देश्य तो प्रभुत्म एर्पट्ठा पालवर निर्माण मैं पालवर प्राजेक्ट निर्माणा की भूमल रही इना बाधि इवा नोट मट्टी नड़ी रोड वेय जी प्रभुत्म इवा गत याबे रेजल गोकवर में मैं विले निराहार दीक्षा सर अधिकार संबंधी मंत्री यानी वी वील के न्याय से चला प्रजास्वाम्य मैं कष्ट मैं प्रभुत्म चपेटे पालवर प्राजेक्ट भूमि इन वाली चेयक वील एनो कष्ट प्रभुत् जोड़ विज्ञप्ति इप्कना तक वी संबंधी मंत्री गार वी वील समस्या परकर मैं पालवर प्याकेज आर एंड प्याकेज इतर प्याकेज एनो समस्या वील की मैं भर्त चलो भर्त चलते मैं कुट सभ्युक भारी का पिल का प्याकेज इन पैस्थिंद మరి ఎన్నో సంవత్సరాల నుంచి అలా తిరుగుతున్నారు కానీ వాళ్ళకి ఇవ్వట్లేదు మరి ఇక్కడ దేవీపట్నం మండలంలో మరి ఇల్లులు ఖాళీ చేసి మీకు వెంటనే నిర్మిస్తామని చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చి సుమారు 5-6 నెలలు అవుతున్నా సరే ఇప్పటికింకా ఇల్లులు మొదలుపెట్టిన పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా 7000 నుంచి 5000 10000 అద్దెలు చెల్లిస్తూ ఇక్కడ ఉంటున్నారు మరి తినడానికి కూడా తినలేని పరిస్థితుల్లో ఇవాళ పోలవరం బాధితులు ఉన్నారు మరి పోలవరం ప్రాజెక్ట్కి ఇల్లులు ఇచ్చి భూములు ఇచ్చిన వాళ్ళందరూ కూడా భిక్షాన్వేహి అని అడుక్కునే పరిస్థితుల్లో కూడా ఇవాళ ఉన్నారంటే మరి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని చెప్పడం మేము తెలియజేస్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున ఇదేనా మీరు న్యాయం చేసేది మరి బాధితులకి వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళకి భూములు ఇవ్వాలి ఇల్లులు నిర్మించాల్సింది పోయి వాళ్ళకి ఏమీ పట్టనట్టుగా మీరు వదిలేశారు కాబట్టి దయచేసి జనసేన పార్టీ తరఫున మేము మీరు సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం గత 52 రోజుల నుంచి తిండి నిద్ర మాని అక్కడ దీక్ష చేస్తా ఉంటే పట్టించుకోలేని కారణంగా ఈరోజు ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తా ఉన్నాం దయచేసి వెంటనే అధికారులు స్పందించండి వీళ్ళ కష్టాలు తీర్చండి వీళ్ళ బాధలు తీర్చండి వెంటనే నాణ్యమైన ఇల్లులు నిర్మించండి వీళ్ళకి ఇవ్వాల్సిన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ అంతా కూడా ఇప్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పాలవరం బాధితులకు